మనవికి వెళ్ళాలి. అతను ఈ పాటికే సైబీరియాకి చేరుకొని ఉంటాడు. ఎగిరే వాళ్ళను పక్కకు లాగేయండి. విషయాన్ని నేను చూసుకుంటాను. జట్ట దగ్గరికి వెళ్ళు. పోదు, నువ్వు జట్ట దగ్గరికి వెళ్ళు. మీరిద్దరు మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళారు? ఒకటి మాత్రం నాకు నచ్చలేదు. ఈ పోర్లో మనం గెలవాలంటే మనలో కొందరు ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది నిజమైన పోరు కాదు స్టీవ్. ఆల్ రైట్ సామ్, నీ బతుకు ఏంటి? మన దృష్టి మళ్ళించాలి. పెద్దగా నిన్న చేయాలి. నా దగ్గర పెద్ద పథకం ఉంది. దాన్ని ఎక్కువసేపు అమలు చేయడం నా వల్ల కాదు. నేను సిగ్నల్ ఇవ్వగానే వీలైనంత వేగంగా పోరాడండి. నేను రెండు ముక్కలైనా సరే నా గురించి తిరిగి రాకండి. అతను రెండు ముక్కలైపోతాడు. నువ్వు నిజంగానే అంటున్నావా? నేను ఎప్పుడు పని చేస్తూ ఉంటాను. ఆమె ఒకసారి అందులో నెగ్గాను. ఓకే కుర్రాడా, ఇప్పుడు అతను పెరిగాడు పెరిగాడు. అదే సిగ్నల్ అని అనుకుంటున్నాను. ఇక జారుకుందాం. టిక్ టాక్. నా రోడీని నాకు తిరిగి ఇచ్చేయండి. నేను పట్టుకున్నాను. వారిలో ఎవరైనా ఆశ్చర్యపరిచే అద్భుత సామర్థ్యాలు చూపించాలనుకుంటే నేను అలాంటి వారికి స్వాగతం పలుకుతున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అయితే నువ్వు నన్ను దాటాలి. నన్ను క్షమించావు. తెలియదు, వాడికి కార్బన్ డేటింగ్ పరీక్ష చేయలేదు. వాడు చిన్నపిల్లాడు. వీడేదో పథకం వేసినట్టున్నాడు. పైకెళ్ళు టోనీ, పైకెళ్ళు. ఎవరి దగ్గరైనా కొంచెం ఎనర్జీ డ్రింక్ ఉంటే ఇస్తారా?